हेलो फ्रेंड्स, वेलकम टू प्रकृति वनम लाइव टीवी। रोजुलागे मंची रेमेडी तोटे मैं मुंदुकु वच्चानु। इदि इम्यूनिटी पेंचडानिकि चाला बागा उपयोगपड़ुतुंदी। दीनिकि कावाल्सिन पदार्थालु पालु ओक कप्पु, अल्लम अंडि। अल्लम मनंदरिकी तेलुसु कदा, अल्लंलो चाला मंची औषध गुणालु उन्नायि। पसुपु, नेक्स्ट वच्चेसि पसुपु कोंचेम तीसुकुन्नानु। इदि दग्गुनु तग्गिंचडंलो, जलुबुनु तग्गिंचडंलो चाला बागा उपयोगपड़ुतुंदि। मिरियालु, इंदुलो यांटी बैक्टीरियल, यांटी फंगल, यांटी वैरल लक्षणालु पुष्कलंगा उंटायि। इदि कूडा मन बाडीलो उन्नटुवंटि इन्फेक्षन्स नि तग्गिंचडानिकि चाला బాగా ఉపయోగపడుతుంది। దాల్చిన చెక్క కూడా మనకి బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని బయటికి పంపించి ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి। ఒక కప్పు పాలు తీసుకున్నట్లయితే మనకి సరిపోతుంది। కేవలం ఈ చిన్న చిన్న ఇంగ్రీడియన్స్ తో ఉపయోగించి మనము ఈ రోజు ఇమ్యూనిటీ, మన బాడీకి కావాల్సింది రోగనిరోధక శక్తి, మన బాడీలో ఏమైనా ఫారిన్ పార్టికల్స్ వచ్చినప్పుడు వాటిని పోరాడేటువంటి మన శక్తి కావాలి, దాన్నే రోగనిరోధక శక్తి అంటారు। ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో మనకి ఇమ్యూనిటీ అనేది పెంచుకోవడం చాలా అవసరం। దీంతో పాటు సి విటమిన్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు ప్రికాషన్స్ తీసుకోండి, శానిటైజర్ దగ్గర పెట్టుకోండి, బయటికి అత్యవసర పరిస్థితుల్లోనే వెళ్ళండి, వచ్చిన తర్వాత మోచేతి వరకు శుభ్రంగా 20 సెకండ్ల పాటు మీ చేతిని శుభ్రంగా కడుక్కోండి, ముక్కుకు మాస్క్ ధరించండి। చూసారు కదా, చాలా సింపుల్ ఈ పదార్థాలను ఉపయోగించి మనం ఒక రెమెడీ ప్రిపేర్ చేసుకుందాం। ఏం లేదండి, ఒక స్టవ్ పెట్టుకొని ఆన్ చేసుకొని అందులో పాలు పోసుకోవాలి। ఈ విధంగా పాలు పోసుకొని ఇంతకుముందు చూపించాం కదా, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు, అల్లం ఇవన్నీ వేసి మనం మరిగించుకోవాలి। దాదాపు ఒక 2-3 మినిట్స్ మరిగించుకోవాలండి। మరిగించుకుంటే మనకి ఇందులో ఉన్నటువంటి ఆ ఔషధ గుణాలన్నీ మనం ఈ పాలల్లోకి దిగిపోతాయి। మనకు దాదాపుగా మన పాతకాలంలో అమ్మమ్మలు తాతయ్యలు జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు పాలల్లో పసుపు వేసుకొని తాగమంటారు। ఆ విధంగానే ఇప్పుడు ఇందులో కూడా ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తే మనకి ఇమ్యూనిటీ అనేది పెరిగి మనకు వచ్చేటువంటి బాడీలో ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ని అన్నింటినీ కూడా బయటికి పంపించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ కషాయం అనొచ్చు, లేకపోతే డ్రింక్ అనుకోవచ్చు, లేకపోతే మన జ్యూస్ లాగా అయినా అనుకోవచ్చు। ఈ మూడిట్లో ఏ పేరు పెట్టుకున్నా సరే ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిగా పనిచేస్తుంది। ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకైక మార్గం మన ఇమ్యూనిటీని పెంచుకోవడమే। ఎందుకంటే ఆ ఉన్నటువంటి ఆ మహమ్మారి వైరస్కి ఎటువంటి మెడిసిన్ లేదు, ముందుగానే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి। ఇప్పుడు మరిగింది కదా, ఈ విధంగా మనము వడపోసుకోవాలి। వడపోసుకొని ఈ పాలతో చేసినటువంటి ఈ పసుపు, ఈ దాల్చిన చెక్క, అల్లము, మిరియాలతో చేసినటువంటి ఈ రసంలో కాస్త తేనె యాడ్ చేసుకోవాలి। తేనె మనందరికీ తెలుసు కదా, తేనెలో కూడా మంచి యాంటీ బ్యాక్టీరియా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అన్నింటినీ కూడా పంపిస్తుంది। తేనె అనేది ఇమ్యూనిటీని పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది। తేనె, ఒక స్పూన్ తేనె వేసుకోవాలండి। చూసారు కదా, చాలా సింపుల్. ఇది మీరు ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు ఏదో ఒక టైంలో తీసుకోండి, ఉదయం టిఫిన్లో కానీ, లేకపోతే మధ్యాహ్నం తీసుకోవచ్చు, లేకపోతే సాయంత్రం అయినా తీసుకోవచ్చు, ఏదో ఒక టైంలో తీసుకోండి। ఈ విధంగా తీసుకుంటే మీకు ఇమ్యూనిటీ అనేది పెరిగిపోతుంది। చూసారు కదా, చాలా సింపుల్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకో, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూసారు కదా, చాలా ఈజీ అండి. ఇది తాగేసేయండి. ఇది పిల్లలకి పెద్దలకి అందరూ తీసుకోవచ్చు. పిల్లల్లో కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా ఇవ్వచ్చు. తేనె కలిపాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు, 60 ఏళ్ళ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా తీసుకోవాలి. చిన్న చిన్న జలుబు దగ్గులు కూడా తగ్గిపోతాయి. థ్యాంక్ యూ.